జై జయశంకర రాశిఫలాళ కార్యక్రమానికి స్వాగతం జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవం ఉపాస్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పట హనుమమత్స్మరణాత్ భవేత్ ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయన ఓం శ్రీ హనుమతే హనుమత ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుతాం ది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది వారం బుధవారం శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం తిది బహుళ దశమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషం వరకు తదుపరి రేవతి కరణము భద్ర సాయంత్రం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి భవ యోగము ప్రీతి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషం వరకు తదుపరి ఆయుష్మాన్ శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు గుళిక కాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి నేటి రోజు పట్టుదలతో ప్రతి వ్యవహారాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు అష్టమలో బృహస్పతి యొక్క సంచారం భాగ్యస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆర్థికపరమైనటువంటి ఒడిదొడుకులు ఇబ్బందులు వస్తున్నప్పటికీ వాటిని అధిగమించి మీరు కార్యక్రమాన్ని విజయాలు సాధించుకునేటువంటి క్రమంలో బుద్ధికి వెళ్తారు అయితే రాశివారికి రాశి వారికి ద్వితీయంలో రవివృదుల యొక్క సంచారం గృహ సంబంధితమైనటువంటి మార్పులు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది మేషరాశి వారి నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాలు చేయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి జన్మరాశి రేపు సప్తమంలో బృహస్పతి యొక్క సంచారం అష్టమంలో శనికేతుల యొక్క ప్రభావం ఈ రాశి వారికి కొద్దిపాటి ఓడిదుడుకులు ఆటంకాలు వస్తున్నప్పటికీ మీరు తలపెట్టేటువంటి ఆలోచన వ్యవహారాలకి ప్రతికూలంగా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ రాశివారు ప్రతి వ్యవహారాన్ని సమస్యలు అధిగమించి చక్కబెట్టుకొని కార్యక్రమాలు విజయాలు సాధించుకునే క్రమంలో ముందుకెళ్తారు కొద్ది రకాల అపవాదమానాలు కలుగుతూ ఉంటాయి వాటిని అధిగమించి ముందుకెళ్తారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రుణాలను తిరిగి పొందే ప్రయత్నాల్లో విజయాలు సాధించేటువంటి క్రమంలో బుద్ధికి ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు రుణ సమంతమైన ఒత్తిళ్ళు అపాదమాలు కలిగేటువంటి అవకాశం ఉంది నేటి రోజు వృషభ రాశి వారు శ్రీ స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి మిథున్ రాశి వారికి జన్మరాశిలో కుజరాహులు సప్తమంలో శనికేతులు యొక్క ప్రభావం తలబెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శ్రమ కాస్త అత్యధికంగా కనిపిస్తుంది ఫలితాలు తక్కువగా ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది కాబట్టి రాశివారు ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో నిబద్ధతతో ముందుకెట్టి రాశివారికి చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి సకాల భోజనం అనారోగ్య సమస్యలు ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా కాస్త ఒత్తిడిపారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తాయి మిథున రాశి వారి నేటి రోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి షష్టమంలో శనికేతువులు పంచమంలో బృహస్పతి యొక్క సజ్జాలు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకుంటారు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ద్వాదశ కుజరాహుల యొక్క ప్రభావం గృహంలో జరిగేటువంటి కొద్ది రకాల ఇబ్బందులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా మానసికమైనటువంటి అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది అయితే ఈ రాశివారు నేటి రోజు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి సమయస్ఫూర్తిగా వ్యవహారం చేయండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారు వాటిని అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి క్రమంలో ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు కర్కాటక రాశివారు శ్రీ పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం తదేకమైనటువంటి ప్రయత్నంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకుంటారు గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా ఈ రాశి వారి ఖర్చులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది లాభస్థితిలో కుజరాహుల యొక్క ప్రభావం వల్ల గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైన లావాదేవీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి మధ్యవర్తుల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తోంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతం చేకూరేటువంటి అవకాశం ఉంది గృహంలో జరిగే శుభ కార్యాలరీత్యా ఈ రాశి వారికి మార్పులు చేర్పులు గృహ నిర్మాణాలు నూతన శుభ కార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తాయి విద్యార్థులకు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు నూతన వృత్తి వ్యాపారాలు సాధించుకునేటువంటి వారికి కూడా నేటి రోజు చాలా ప్రోత్సాహకరమైన రోజుగానే చెప్పుకోవచ్చు సింహరాశి వారు నేటి రోజు శ్రీ కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి నెట్రోజు ఆశించిన విధంగానే చాలా ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు అష్టమ శత్రుని యొక్క సంచారం చతుర్థ శనైశ్వరుడు యొక్క ప్రభావం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు విజయాలు సాధించుకుంటారు ప్రతి వ్యవహారంలో మీ మనసుకు నచ్చిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది భాగ్యస్థతుల అవిభుద్ధుల యొక్క సంచారం వల్ల గత నుంచి మొదలుపెట్టేటువంటి కొన్ని రకాల వ్యవహారాలు చక్కటి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తోంది ఈ రాశివారికి కుటుంబపరమైనటువంటి సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క అనుకూలతలు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి ఈ రాశివారి నేడు రోజు ఒక నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఈ రాశి వారికి రోజు లక్ష్మీ స్వామి యొక్క స్తోత్రాన్ని లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి సప్తమ శుక్రుడు అష్టమంలో రవిబుద్ధుల యొక్క సంచారం తలపెట్టే ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైనదిగా చెప్పుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తోంది గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా ప్రయత్నాల్లో పెట్టుబడులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తోంది సోదర సోదరి మళ్ళీ యొక్క శుభకార్యాల రీత్యా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఒత్తిడి బార తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తుంది నేడు రోజు రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంత ఎక్కువేటువంటి అవకాశం ఉంది తులారాశి వారికి భాగస్థితులు కుజరాహుల యొక్క ప్రభావం వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేటువంటి వారు రియల్ ఎస్టేట్ రంగాలు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగి మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించేటువంటి అవకాశం ఉంది రాశివారు నేటి రోజు శ్రీ లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలే పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మరాష్ట్ర బృహస్పతికి సంజారు వీరు మనసుకు నచ్చిన విధంగానే పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు పురాణపట్నం మానసిక ప్రశాంతి ఎక్కువనేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల విషయాల్లో ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం వల్ల గృహంలో జరిగేటువంటి శుభకార్యాల రీత్యా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తోంది ఈ రాశి వారికి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి చిన్న తరహా వ్యాపారాలు చేసేటువంటి వారికి నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు వృష్టికి రాశి వారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనుర్ రాశి ధనుర్ వారికి జన్మరాశిలో షడికేతులు సప్తమంలో అంగారు దర్శనం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్యపరమైన అంశాలు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఈ రాశివారి నెల రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వీరాంజనేయ స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన గతంగానే నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి రాశివారికి చెప్పదగ్గ సూచన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా రాశివారు జాగ్రత్తలు పాటించండి నేటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనాన్ని నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ద్వాదశ శనికేతులు షష్టములో కుజరాహుల యొక్క ప్రభావం ప్రతి చిన్న విషయాల్లో కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది శ్రమ అత్యధికంగా ఉంది ఫలితాలు తక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ ప్రతి సమస్యని చక్కబెట్టుకుని ప్రయత్నపూర్వకంగా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారికి జీవిత భాగస్వామి చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది గృహంలో జరిగే శుభకార్యాలీ చాలా ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి చతుర్థ శుక్రుడి యొక్క సంచారం నూతన వస్తువాహన ఆవరణ ప్రాప్తి పొందేటువంటి అవకాశాలు గోచరిస్తోంది అయితే ద్వాదశ శనికేతుల ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఒత్తిడి నుంచి నేటి రోజు కాస్త ఉపశమనాన్ని పొందేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశి వారి నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాలే పఠన చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి లాభస్థితిలో శనికేతుల యొక్క ప్రభావం పంచవల్లో అంగారకుడు రాహు యొక్క సంచారం ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పాటించండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాన్ని సాధించుకుంటారు సమన్వయంతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది రాశివారి వృత్తి వ్యాపారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు సాధన క్రమాన్ని పెంచుకుంటారు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు కూడా నేటి రోజు చాలా యోగదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారి నేటి రోజు శ్రీ ప్రసన్నాంజనేయ వారి యొక్క నామాన్ని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యసిద్ధితో ప్రోత్సాహకరమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి చతుర్థ కుజరాహులు దశమంలో శనికేతుల యొక్క ప్రభావం వృత్తి వ్యాపారాల విషయాలు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం చతుర్థ కుజరాహుల యొక్క ప్రభావం రావాల్సినటువంటి ధనం సమయానికి రాక తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది ఇచ్చినటువంటి హామీలు నెరవేరక మానసిక అసంతృప్తి వాతావరణం గోచించే అవకాశం ఉంది ఈ రాశి వారు ప్రతి వ్యవహారం ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోకండి సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మీన రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వీరాంజనేయ స్వామి వారి నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాల శ్రద్ధగా ఆచరించి నేటి రోజు చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జనా సుఖినో భవంతు